Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాప్ల రద్దు తర్వాత చైనాకు మరో షాక్. డ్రాగన్ దిమ్మ తిరగడం ఖాయం. గల్వన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న భారత్ పొరుగుదేశం తరహాలోనే ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎక్కడికెక్కడ కత్తెరలు వేస్తోంది. తాజాగా 59 చైనా యాప్లపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత మరికొన్ని కీలక దిగుమతుల్ని అడ్డుకునే దిశగా వ్యూహరచన చేసింది. అదే జరిగితే చైనా ఉత్పత్తి సంస్థలు భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత స్థాయి వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్రం వచ్చే సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. చౌక ధరకే దేశంలోకి వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తుల విషయంలో గతంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన కేంద్రం గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత పూర్తిగా వ్యూహం మార్చుకుంది. ఇప్పటికే దేశాన్ని ముంచెత్తుతున్న కీలకమైన చైనా ఉత్పత్తులను ఒక్కొక్కటిగా నిషేధిస్తూ రావాలని భావిస్తున్న కేంద్రం తొలివిడతగా 59 పాపులర్ మొబైల్ యాప్లను నిషేధించింది. దీనిపై చైనా ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలోనే తదుపరి చర్యలపై కేంద్రం లీకులు ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న 4G టెక్నాలజీ స్థానంలో 5G పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చైనాకు చెందిన 5G పరికరాల దిగుమతికి కేంద్రం ద్వారాలు తెరిచింది. కానీ తాజాగా సరిహద్దుల్లో కనికరం లేకుండా మన సైనికులను పొట్టన పెట్టుకుంటున్న చైనాపై కఠిన వైఖరి అవలంబించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కేంద్రం ఇక 5G పరికరాల దిగుమతులకు చెక్ పెట్టనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రులు అధికారులతో ఓ కమిటీని కూడా నియమించింది. కమిటీ సూచనల ఆధారంగా వచ్చే సోమవారం 5G పరికరాల దిగుమతిపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించబోతోంది. వాస్తవానికి దేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం మార్చిలో జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ వేలం జరిగితే స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ప్రైవేటు ఆపరేటర్లు చైనా నుంచి 5G పరికరాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. చైనాకు చెందిన హువాయి సంస్థ వీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇప్పటికే హువాయి సంస్థ అధినేతకు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నిషేధం విధించారు. అంతేకాకుండా భారత్తో పాటు పలు దేశాలు కూడా నిషేధం విధించాలని కోరుతున్నారు. ఇప్పుడు భారత్ చైనా 5G పరికరాలపై నిషేధం విధిస్తే దాని ప్రభావం హువాయితో పాటు పలు ఎలక్ట్రానిక్ సంస్థలపై తీవ్రంగా పడనుంది. 5G స్పెక్ట్రమ్ వేలం తర్వాత చైనా నుంచి 5G పరికరాల దిగుమతి కోసం ఎదురు చూస్తున్న దేశీయ మొబైల్ ఆపరేటర్లకు కూడా కేంద్రం నిర్ణయం శరాఘాతం కానుంది. ఇప్పటి వరకు చైనా నుంచి కారు సౌకగా ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుని టెలికమ్యూనికేషన్ రంగంలో పెనుమార్పులు చేపట్టిన ఆపరేటర్లు కేంద్రం చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అంతేకాదు త్వరలో 4G టెక్నాలజీ నుంచి 5G టెక్నాలజీకి మారేందుకు సిద్ధమవుతున్న భారతీయ వినియోగదారులకు కూడా తీవ్ర నిరాశ తప్పకపోవచ్చు. అందుకే కేంద్రం దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అయితే నిషేధం మాత్రం ఖాయమే అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.